ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా ఇప్పుడు పిల్లల్లో మార్పులు అయితే రావడం లేదు ఆంటీ. మనం ఎంత కేర్ తీసుకున్నా ఏం చేసినా కూడా మరి అసలు అంత ఇదైపోయింది అనమాట. దానికి తోడు ఇంకొక ఇదేమైపోతుంది అంటే ఇప్పుడు చదివే ఒక పేరు తెచ్చుకోవాలి అనేది ఇది వరకు ఉండింది అనమాట. సే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు ఉండింది. ఒక 10 ఇయర్స్ నుంచి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చేసాయి అనమాట. వచ్చి మనం ఏమి చేసినా కూడా యూ కెన్ ఏబుల్ టు ఎంతో కొంత సంపాదించుకోగలుగుతున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు దాని వల్ల ఏమవుతుంది అంటే ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయినప్పుడు అల్టిమేట్ అది కరెక్ట్ కాదమ్మా. అది సంపాదించుకోవచ్చు కానీ ఏంటంటే సంపాదించడం గురించి మాట్లాడడం లేదు, పేరెంట్స్ లెక్క చేయకపోవడం గురించి. ఇండివిజువాలిటీ వస్తుంది వాళ్ళలో. నేను ఇంకే నేను ఎవరి మీద డిపెండ్ అవనవసరం లేదు, నేను సంపాదించుకుంటున్నాను, నాకు వీళ్ళందరూ అవసరం లేదు, నేను ఫ్రీగా ఉండాలి అనే ఇది మూమెంట్ లో వెళ్ళిపోతున్నారు అలా అన్నమాట. ఇండివిజువాలిటీ అనేది వాళ్ళు ఎప్పుడైతే డిపెండ్ అవ్వకుండా సంపాదించుకోగలుగుతున్నారో అప్పుడు ఎందుకని అట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఫ్రీనెస్ కోరుకుంటున్నారు, స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు. అంటే అందరితో ఉంటే నేను ఫ్రీగా ఉండలేను, ఏదో ఒకటి ఏకాకిగా ఉండకూడదు. ఏకాకిగా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, తల్లిదండ్రులతో ఉంటే కొన్నే చేయగలరు. తల్లిదండ్రుల్ని కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు. అది కరెక్ట్, అది చాలా వరకు ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా దిగజారిపోయింది. ఏంటంటే ఎవరిని తప్పు పెట్టాలో లేకుండా పోయింది అనమాట పరిస్థితి. 90% చాలా దూరం వెళ్ళిపోయినాం. ఇది ఎప్పటికీ బాగవుతుందో గానీ చాలా స్ట్రగుల్ అయితే అవుతుంది సార్ నిజంగా. ఫ్యామిలీస్ గానీ ఒకటి కూడా ఆంటీ, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే ఇప్పుడు నేను చాలా మందిని చూసాను అనమాట. అంటే వాళ్ళకి ఒక పూట తినడానికి లేనప్పుడు కూడా వీళ్ళకి పట్టుకొరుకుల మీదే పడుకోబెట్టుంటారు. తీరా వాళ్ళు ఒక వయసు అయిపోయి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళ రూముల్లో చూస్తే పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు ఉంటాయి, ఒకటికి 2 ఏసీలు ఉంటాయి. ఇక్కడ పేరెంట్స్ రూమ్ లో చూస్తే అంత పాత డబ్బా టీవీ ఉంటుంది. అది ఎల్ఈడి కూడా ఉండదు, డబ్బా టీవీ ఒక ఫ్యాన్ ఉంటుంది, నార్మల్ వైర్ మంచం ఉంటుంది అనమాట. నాకు అది అసలు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, అంటే ఇప్పుడు ఏమన్నా అంటే మా పేరెంట్స్ కేసీ పడదు. సింపుల్ థింగ్, వీళ్ళ తరఫున వాళ్ళే ఆన్సర్ చెప్పేస్తారు. మా పేరెంట్స్ కేసీ పడదు అని ఒక మాట, లేదా వాళ్ళకి ఈ వైర్ మంచమే అలవాటు అని ఒక మాట. అంటే నాకు ఒళ్ళు మండిపోతుంటుంది అనమాట. మనం ఎవరికి ఎవరితో మాట్లాడగలం అలాగా? అది అసలు అర్థమే కాని ఒక విషయం అనమాట. అంటే వాళ్ళే అలాగనుకొని ఉంటుంటే వీళ్ళు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంటారు. అదేమ్మా పేరెంట్స్ చేసే తప్పది. అది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కష్టం విలువ తెలియకుండా పెంచుతున్నారు. అంటే నా బిడ్డ మేము కష్టపడ్డాము, మేము పడిన కష్టం పిల్లలకి ఉండకూడదు, పిల్లలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు తిని తినక ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా బిడ్డలకు అన్ని సమకూరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఏం కష్టాలు లేకుండా పెంచాలి, నా బిడ్డ బాగుండాలి, బాగా చదువుకుంటున్నారు, ఇట్లా చదివించాలి అని వాళ్ళు ఎంత కష్టపడి బిడ్డల్ని చూసుకుంటున్నారు. అది పిల్లలకు అర్థం కావట్లే, మెయిన్ అది అడొస్తుంది. వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల, కష్టం విలువ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు. అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో సమస్యలు వాళ్ళకి తెలియజేయాలి, ఖచ్చితంగా డబ్బు విలువ తెలియాలి. తర్వాత వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో తెలియదు, ఎంత కష్టపడుతున్నారో తెలియాలి. ఎంత కష్టపడితే ఒక రూపాయి నిలుస్తుంది, మనం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎలా వస్తుంది, ఇన్ని కూడా ప్రతి విషయం పిల్లలకి తెలియాలి. పిల్లలకు పిల్లలే కదా, వాళ్ళకి తెలియదులే, మనం వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. అది పిల్లలు అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, తల్లిదండ్రులు కానీ బయట కానీ అన్ని కూడా గమనిస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఎన్ని చెప్పగలిగితే మన ఇంటి పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని ఆ సమస్యలను అర్థం చేసుకొని ఆ కష్టం విలువ తెలిసినప్పుడే ఆ బిడ్డ చాలా అభివృద్ధి చెందుతాడు, అన్ని విషయాల్లో కూడా మంచిగా ఎదుగుతాడు అనమాట. అది పేరెంట్స్ అది ఒక్కటి గమనించుకొని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంటి పరిస్థితుల్ని వాళ్ళకి తెలిసేటట్టు పిల్లల్ని పెంచాలి. పని విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి. పనులు కూడా చెప్పకుండా ఉండకూడదు, ఏం చేస్తాడులే చదువుకుంటున్నాడు కదా అని వదిలేయకూడదు. చిన్న చిన్న పనులు పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ పనులు కొద్ది కొద్దిగా చేయగలిగే పనులు చేయిస్తూ ఏ కొద్ది టైం కూర్చోబెట్టి చదివించుకోవడం, కొద్ది టైం వాళ్ళ చేత వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం,
వాళ్ళ చదువు విషయంలో కానీ చదువు విషయం కానీ వాళ్ళ అబ్బాయి ఏ ఆ రోజు ఏ విషయాలు ఉన్నాయి అంతే సంతోషంగా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రీగా అన్ని చెప్పగలుగుతాడు. మనం కూడా మన విషయాలన్నీ కూడా చెప్పాలి, ఇంట్లో విషయాలు అట్లా అన్నీ కూడా షేర్ చేసుకుంటుంటే పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అలాగే పెద్దయినా కూడా మంచిగా ఎదుగుతారు అన్నమాట. మంచి విలువలు కలిగిన ఆ ట్రాక్ తప్పకుండా మంచిగా వెళ్తాడు అన్నమాట. అలా చేయగలిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే అంటే చాలా బాగా చెప్పారు. అలాగే